రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఆఫీసులో కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమని, వారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చివరి నిమిషం వరకు ఎంతగానో కృషి చేశారని, తెలంగాణ ప్రజలు నిజాం నిత్య ఆకృత్యాలకు లోనే ఉండటాన్ని చూసి విమోచన ఉద్యమంలో వారు పోరాడారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు, వైస్ చైర్మన్ మధు రాజేందర్, పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొండా బాపూజీ లక్ష్మణ్ గారి 106వ జయంతిని పురస్కరించుకొని ఉద్యమానికి ఆదిగురువు, చివరి నిమిషం వరకు తెలంగాణ కోసం ఎంతగానో కృషి చేశారు, మన నిజాం పాలకులకు నిజాం పాలనను అంతం చేయడానికి, మరి ఆ రోజు నిజం పాలనను అంతం చేయడానికి అప్పటి ఉన్నటువంటి అరాచకాలను దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి వారి యొక్క వ్యూహరచనగా వారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎంతగానో కృషి చేశారు. మరి అదే తరహాలో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి సబ్బండ వర్గాల కోసం ఎంతగానో కృషి చేస్తూ, అంటే ఆ రోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మరి అన్ని వర్గాల కోసం కృషి చేస్తూ, ముఖ్యంగా మరి పద్మశాలల కోసం ఎంతగానో కృషి చేస్తారు. మరి ఈరోజు అదే తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వర్గాలకు సమన్వయ న్యాయం చేస్తూ ముందుకు రావడం జరుగుతూ ఉంది. మరి వారి ఆశయాల సాధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా మరి స్వాతంత్ర సమర యోధుడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, మరి ఆ స్వాతంత్ర సమయంలో భాగంగా మరి ప్రతి ఒక్క యువత కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కావచ్చు, మరి అమరవీరులైన ప్రతి ఒక్క వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.